हाय फ्रेंड्स वेलकम टू माय चैनल बीस्ट मूवी गुरिंचे डिस्कशन चेद्दामु विजय दलपति गारु पूजा एक्ते जंटगा नटिंचारु विजय ओक रा एजेंट आयन अंडर कवर आपरेशन चेस्तुंटाडु टेररिस्ट पट्टुकोनिकि आपरेशन चेसेटप्पुडु अक्कड ओक चिन्न बाप अतनिकि बागा परिचयं अवुतुंदि क्लोज गा अतनु आपरेशन चेसेटप्पुडु दग्गरिकि वेल्तारु टेररिस्ट पट्टुकोनिकि కానీ టెర్రరిస్ట్ ని కాల్చొద్దని ఇండియన్ గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తుంది అతను ప్రాణాలతో పట్టుకోవాలని ఆ ప్రాంతం మొత్తం సీసీ కెమెరాల్లో కవర్ చేసింటారు కాకపోతే వాడు బండి ఎక్కేటప్పుడు బండి కాల్చి మన ఆర్మీ సైన్యం అటాక్ చేస్తారు ప్రాణాలతో పట్టుకుంటారు అన్నది ఆయన టర్న్ పట్టుకొని ఆ దూరం నుండి షూట్ చేయడానికి రెడీగా ఉంటాడు ఇండియన్ ఏజెన్సీ మన ఇండియన్ ఏజెన్సీ వాళ్ళు ఏం చేస్తారంటే అంత భయంకరమైన తీవ్రవాదిని పట్టుకున్నప్పుడు ఈయనకు దగ్గర బాగా క్లోజ్గా ఉన్న ఆ పాప కూడా వెళుతుంది చిన్న పాప అక్కడికి వెళ్ళింది వాళ్ళకి కనపడద్దు కానీ వాళ్ళు చెప్పరు చెప్పాలని ఒక అతను ట్రై చేస్తే ఒక అతను చెప్పొద్దు చెప్పామంటే వాడు మిస్ అవుతాడు వాడిని మళ్ళీ అంత భయంకరమైన తీవ్రతని మనం పట్టుకోవాలంటే కాని పని ఇప్పుడే పట్టుకోవాలి ఏం కాదు కామన్ ఇవన్నీ అని మోసం చేస్తారు విజయ దళపతి గారిని ఎవరు లేరు సూర్జే అంటారు సూర్జే చేస్తే ఆ పాప చనిపోతుంది అక్కడ విజయ దళపతి గారు ఆ టెర్రరిస్ట్ అయితే పట్టుకొని వస్తాడు కానీ ఆయనకు మనసులో గిల్టీ ఫీలింగ్ ఏర్పడుతుంది నా కారణంగానే ఆ పాప చచ్చిపోయింది అని రా ఏజెన్సీకి రిజైన్ చేసేస్తాను నేను చేయను మీరు నన్ను మోసం చేశారు నా కారణంగా ఓ చిన్న పాప చనిపోయింది నాకు ఎందుకు చెప్పలేదని ఆయన రా ఏజెన్సీ నుండి తప్పుకుంటాడు ఈయన సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తుంటాడు ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి నా కారణంగానే ఆ చిన్నపిల్ల చనిపోయిందని విజయ్ గారు మనోవేదనకు గురయ్యి రోజు సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తుంటాడు ఆ సైకాట్రిస్టు నీకు ఆ పాప చనిపోవడానికి సంబంధం లేదు నీ తప్పే లేదు అని చెప్తాడు ఆ సైకాట్రిస్టే మన బత్తాయి పృథ్వీ సైకాట్రిస్ట్ బత్తాయి పృథ్వీ హైలైట్గా యాక్టింగ్ చేసింది సినిమాలో వెళ్తున్నప్పుడు ఓ రోజు వెళ్తాడు రోజు వెళ్ళే సోదే ఆయనకు చెప్తుంటాడు పృథ్వీకి పృథ్వీ అంటాడు నీ టార్చర్ తట్టుకోలేక నేను కూడా ఒక సైకాట్రిస్ట్ దగ్గర జాయిన్ అయినా నువ్వు నాకు ఇచ్చే ఫీజు 2000 నేను అతనికి 3000 ఇస్తున్నాను ఇలా కాదు నీ పీడ నేను ఎలాగైనా వదిలించుకోవాలి నేను ఏదో ఒక అమ్మాయి తగిలిస్తానని ఓ ఫంక్షన్ తీసుకెళ్తాడు నేను ఒక పెళ్ళిలో ఒక పెళ్ళికి వెళ్తున్నా నువ్వు రా అని నేనెందుకు అంటాడు అక్కడ అమ్మాయిలు బాగుంటారు ఏదో ఒక అమ్మాయిని సెట్ చేసుకుంటే నీకు ఇది తొందరగా తగ్గిపోతే నాకు నీ టార్చర్ పోతుందని తీసుకెళ్తాడు ఆ పెళ్లి ఫంక్షన్లోనే పూజ ఎక్కితే హీరోకు పరిచయం అవుతుంది బత్తాయి విజయ్ గారు నడుస్తూ వస్తుంటే హీరోయిన్ పూజ ఎక్కితే ఇచ్చి భర్త అంటే ఎలా ఉండాలి హైట్ ఉండాలి నాకు ఈడి చూడి ఇలా ఉండాలి మా అమ్మ నాన్న చూసినోడు ఉప్పంగాడు ఉండేట్టుంటాడు వాడిని నేను ముద్దు పెట్టాలనే వానికి స్టూల్ వేసుకు ఎక్కి ముద్దు పెట్టాలి అని చెప్తుంది అని విజయ్ గారిని పట్టుకొని ఈ లెవెల్లో ఉండాలి అని చూపెడుతుంది అప్పుడు మన బత్తాయి ఏం చేస్తాడంటే ఈ అమ్మాయి నేను ఇష్టపడుతున్నట్టుంది ఎలాగైనా సెట్ చేసుకో అని ఆడ పూజ ఎక్కితే అమ్మ ఈయన చాలా చిన్నపిల్లవాడు అమ్మాయికుడు ఏమీ తెలియదు ఇతను తప్పుతాడేమో కొద్దిసేపు చూడు అని ఆయన వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే పూజ ఎక్కితేమనుకుంటుంది నిజంగానే విజయ్ అమ్మాయికుడు అనుకుని అలాగే చూస్తూ ఉంటుంది విజయ్ అంటాడు ఎందుకు ఎలా చూస్తున్నావు అంటే ఇంత అమ్మాయికుడు ఎలా పోతున్నావా అని అంటుంది నేనేమన్నా చిన్నపిల్లనే తప్పునికి నీ నిన్ను మోసం చేసి మా ఊడి వెళ్ళిండు అని మన బత్తాయి దగ్గరికి వెళ్తాడు మన బత్తాయి ఏంది బ్రో ఇలా వచ్చా అమ్మాయిని సెట్ చేసుకోవద్దా అమ్మాయికి నువ్వు అంటే ఇష్టం ఉన్నట్టుంది నీకు బాగా సెట్ అవుద్ది పడిపోద్ది అంటాడు అప్పుడే అక్కడ ఒక మ్యూజిక్ నడుస్తుంటుంది నీకు డ్యాన్స్ చేయడం వచ్చా అంటాడు మన బత్తాయి విజయ్ని వచ్చు అంటాడు అప్పుడే అలపిత్తు అనే సాంగ్ ఉంది కదా అలపిత్తు సాంగ్ ఆ సాంగ్ ఉంటుంది సాంగ్ సూపర్గా ఉంది ఆ సాంగ్ అయిపోతానే పూజ ఎక్కితే విజయ్ గారిని అడుగుతుంది అంటే నీకు ఇష్టమా అని ఇష్టమే కానీ ఇలా సడన్గా అడితే ఎలా చెప్పేది కొద్ది టైం కావాలా అంటాడు పూజ ఎక్కితే అంటుంది నాకు టైం లేదు నాకు 1 మంత్లో మ్యారేజ్ ఉంది ఎంగేజ్మెంట్ అయిపోయింది నాకు వాడు బొప్పంగాడు నచ్చలేదు నువ్వు నన్ను ఒక నెల నేను నిన్ను అబ్జర్వ్ చేస్తా అందుకోసం నువ్వు మా ఆఫీసులో వచ్చి జాయిన్ అవ్వు అంటుంది విజయ్ గారు సరే జాయిన్ అవుతా అంటారు ఒక సెక్యూరిటీ ఏజెన్సీ ఉంటుంది పూజ ఎక్కితే జాబ్ చేసేది ఒక సెక్యూరిటీ మామూలుగా మన ఏటీఎం కాడ సెక్యూరిటీ ఉంటాడు కదా ఆ టైప్ సెక్యూరిటీ ఏజెన్సీలో మన పూజ ఎక్కితే వర్క్ చేస్తుంటుంది విజయ్ గారిని తీసుకెళ్తుంది ఆ ఆఫీస్కు అక్కడ ఓ షాపింగ్ మాల్లో రాబరీ జరుగుతుంటుంది ఏటీఎంలో అక్కడ సెక్యూరిటీ అంతా ముసలోళ్ళు ఉంటారు ఆ సెక్యూరిటీకి ఒక హెడ్ ఉంటాడు కదా అతను నీ వల్లే నాకు ఆ షాపింగ్ మాల్లో కాంట్రాక్ట్ పోతుంది అక్కడ దొంగతనం జరుగుతుంటే నువ్వు ఏం చేస్తున్నావు అని ఒక పెద్ద ఆయన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటాడు పూజ ఎక్కితే వాళ్ళ మేనేజర్కు విజయ్ని పరిచయం చేస్తుంది వాళ్ళ మేనేజర్ విజయ్ గారిని చూసి ఇతను సెక్యూరిటీగా చేయగలరా ధైర్యం ఉందా అంత సీన్ ఉందా అది ఇది అని ఇంటర్వ్యూ చేస్తాడు ఏది నువ్వు నిజంగా సెక్యూరిటీ అయితే నన్ను కేటు కొట్టు చూద్దాము అంత నువ్వు రాలో చేసావంట కదా అంత పవర్ఫుల్లా నువ్వు ఇదని విజయ్ గారిని ఇన్సల్ట్ చేస్తాడు
విజయ్ గారు అంటారు సార్ నేను కొట్టడం బాగోదు సార్ అంటాడు, కొట్టు కొట్టు అంటాడు. అప్పుడు మేనేజర్ని ఇట్లా రెండు కాళ్ళు పైకి పెట్టుకుని పైకెత్తేస్తాడు, పైకెత్తితే దించు 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 అని దిగిపోతాడు. నీలో దమ్ము ఉంది దా పోదాను రా, ఆ షాపింగ్ మాల్లో నిన్ను పరిచయం చేసి అక్కడ నిన్ను సెక్యూరిటీగా పెడతాను, వీళ్ళ వల్ల నా పరువు పోయిందని అందరు కలిపి ఆఫీస్కి బయలుదేరతారు. షాపింగ్ మాల్లో వాళ్ళ షాపింగ్ మాల్ ఓనర్ని కలవనీకి బయలుదేరతారు. బయలుదేరేటప్పుడు అక్కడికి వెళ్ళేటప్పుడు అంటాడు, ఒరే నీవు చేసిన పని వల్ల నేను పోయి వాడి కాళ్ళు పట్టుకోవాలను, వాడి ఎన్ని తిట్లు తిట్టిన బరాయించాలని ఒక పెద్ద ఆయనతో అంటాడు. ఆయన ఆ పెద్ద ఆయన అక్కడ సెక్యూరిటీగా ఉండడం వల్ల ఏటీఎంలో దొంగతనం జరిగింటుంది. వీళ్ళు షాపింగ్ మాల్లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అవుతానే అక్కడ అట్మాస్ఫియర్ మొత్తం విజయ్కి అర్థమైపోతుంది. ఆల్రెడీ రాయ్ ఏజెన్సీలో వర్క్ చేసి ఉంటాడు కదా, ఇక్కడ ఈ షాపింగ్ మాల్లో ఎవరు హైజాక్ చేస్తున్నారు అని మొత్తం అబ్జర్వ్ చేస్తాడు. అక్కడ నెట్ ఉండదు, ఫోన్స్ పనిచేయవు, ఏముండదు. మొత్తం లోపలికి పోతానే మొత్తం అబ్జర్వ్ చేసి ఇక్కడ హైజాక్ జరుగుతుంది అని ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు పోలీసు వాళ్ళకు. పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తున్నప్పుడే ఈయన సిగ్నల్ కట్ అయిపోతుంది. అదే షాపింగ్ మాల్కు విజయని చంపనీకి పూజా ఎక్తితో ఎంగేజ్మెంట్ అయిన అతను కూడా అక్కడికి వస్తాడు. ఇద్దరు రౌడీలను తీసుకొని ఎలాగైనా విజయ్ని చంపాలని వస్తాడు. ఆ రౌడీలు వచ్చి విజయ్కి కత్తి పెడతారు. విజయ్ అంటాడు, దేనికి ఇది అంటాడు, మా ఓన్ లవర్ని నువ్వు ట్రాప్ చేసావంటా, ఒక ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయిని అలా ప్రేమించడం తప్పు కదా అంటాడు. ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా జరిగిన ఎంగేజ్మెంటు కరెక్ట్ కాదు, ఆ అమ్మాయి నన్ను ఇష్టపడుతుంది అని ఈ మధ్య ఇది జరుగుతుండగానే వీళ్ళు టెర్రరిస్టులు అంతా బయటకు వచ్చేస్తారు, హైజాక్ చేసేస్తారు, జనాలందరినీ కొట్టి ఆ షాపింగ్ మాల్ మొత్తం హైజాక్ చేస్తారు. ఆ విషయం విజయ్ చెప్పింటారు, ఇక్కడ హైజాక్ జరుగుతుంది వెళ్ళిపోండి, ఇక్కడ ఏదో పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని అందరి ఫోన్లు ఇద్దరు ముగ్గురు ఫోన్లు ట్రై చేస్తారు కానీ ఎవరిది సిగ్నల్ పనిచేయదు. సరే అడిగి హైజాక్ చేసేస్తారు, అందరు అటు ఇటు ఉంటారు, హైజాక్ చేస్తారు. ఈ విజయ్ పూజ వ్యక్తిని లవ్ చేసిన వ్యక్తి, ఆ సెక్యూరిటీ హెడ్ వీళ్ళందరూ ఓ రూమ్లోకి వెళ్తారు. పూజ వ్యక్తే విజయని కంపెనీకి వచ్చిన ఇద్దరు అందరు లోపలికి వెళ్ళిపోతారు. ఒకసారి దాక్కుంటారు, జనాలందరినీ ఒకసారి సరౌండ్ చేస్తారు. వాళ్ళు అదే షాపింగ్ మాల్లోనే ఒక ప్లేస్లో వీళ్ళు దాక్కొని ఉంటారు. వీళ్ళని టెర్రరిస్టులు చూడరు. చూడకుండా కొద్దిసేపు ఆగాక విజయ్ గారు ఏం చేయాలని ఆలోచిస్తుంటారు. వీళ్ళు గవర్నమెంట్కి ఫోన్ చేస్తారు టెర్రరిస్టులు, ఇలా మా హెడ్ను ఇడిపిస్తేనే ఈ షాపింగ్ మాల్లో ఉన్న జనాలు బతారు, లేకుంటే చంపేస్తామంటారు. విజయ్ గారు ఫస్ట్ అండర్ కవర్ ఆపరేషన్ చేసి ఓ టెర్రరిస్ట్ని పట్టుకుంటారు కదా, అతన్ని ఇడిపియాలని వీళ్ళు డిమాండ్ చేస్తారు. వీళ్ళ డిమాండ్స్ మొత్తం గవర్నమెంట్కి చెప్తారు. మన ఆర్మీ ఏజెన్సీ రా ఒక హెడ్ ఉంటాడు, అతను అంటాడు, సరే నువ్వు చెప్పినటువన్నీ గవర్నమెంట్ అడుగుతాను, అయినా మరీ చీప్గా 200 మందిని కిడ్నాప్ చేసి అంత పెద్ద టెర్రరిస్ట్ని వదలమంటే ఎలా వదులుతారు, మినిమం ఒక స్టేడియాన్నన్ను హైజాక్ చేసి వదలమంటే వదులుతారు, సరే ఈ విషయం ప్రధానికి చెప్తా, ఆయన ఏం చెప్తాడో ఆ విషయం నీకు చెప్తా అంటాడు. అవన్నీ కాదు, రేపు నెక్స్ట్ ఎలక్షన్లు వస్తున్నాయి, ఈ టైంలో వీళ్ళందరినీ చనిపోతే ఎలక్షన్లో ఆయనకు ఓటు వేయరని అది కూడా చెప్పు అంటారు టెర్రరిస్టులు. సరే అంటారు. ఈ టెర్రరిస్టులు కండగా ఒక సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఉంటాడు. ఈ టెర్రరిస్టులు ఆయన ప్రధాని అవ్వాలని కోల్తూనే హైజాక్ చేపించి ఈ అల్లర్లు సృష్టించడం ఇవన్నీ ఆయనే చేస్తుంటాడు వెనక ఉండి. ఆ విషయం ఎవరికి తెలియదు. మిలిటరీ ఆఫీసర్ దగ్గరికి వచ్చి వాళ్ళ డిమాండ్స్ ఏమి అంటే ఇలా ఇలా హైజాక్ చేశారు సార్ షాపింగ్ మాల్, ఆ తీవ్రవాదిని వదలాలంటున్నారు, ఆ తీవ్రవాదిని వదిలితే అంతకంటే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అంటాడు. ఈయన హోమ్ మినిస్టర్, నా ప్రజలు ప్రాణాలతో బతికినడం నాకు ముందు ఇంపార్టెంట్. అదే షాపింగ్ మాల్లో హోమ్ మినిస్టర్ భార్య కూతురు కూడా ఇరుక్కుపోతారు. అక్కడ వారు నా ప్రజలను ప్రాణాలతో కాపాడడం నాకు అవసరం, అది ఇది అని రాజకీయ నాయకులు ఎలా చేస్తారో ఆ టైప్ చేస్తాడు ఆయన కూడా. చేస్తే ఈయనకు డౌట్ వచ్చింది మిలిటరీ ఆఫీసర్కు, వీడు వాళ్ళతో చేతులు కలిపాడే ఏంది ఈ అల్లర్లు వెనక, ఈ హైజాక్ వెనక ఈ హోమ్ మినిస్టర్ ఉన్నట్టున్నాడని డౌట్ వచ్చింది అతనికైతే. సరే చూద్దామని ఆ షాపింగ్ మాల్లో ఉన్న ఎవరెవరు ఉన్నారో వాళ్ళ లిస్టు నాకు కావాలంటాడు. అప్పుడు ఒక అతను వచ్చి సార్ ఇలా పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేసిండు ఒక అతను, అతని పేరు వీరరాఘవ అంటాడు. ఈయనకు డౌట్ వస్తుంది మన ఏజెంటే అని, అతనికి ఫోన్ చేస్తాడు వీరరాఘవకు. అతను అంటాడు, నాకు సంబంధం లేదు, మీరు చేసిన మోసం వల్ల ఓ చిన్న పాప చనిపోయింది, ఇది గవర్నమెంట్ పని, గవర్నమెంటే చూసుకోవాలి అంటాడు. అలా కాదు, అక్కడ చాలామంది హైజాక్ అయ్యి ఉన్నారు, అందరి ప్రాణాలు పోతాయి టెర్రరిస్టుల వాళ్ళు, ఎలాగైనా నువ్వు ఈ ఆపరేషన్ కంప్లీట్ చేయంటాడు, నేను చేయను అంటాడు విజయ్ దళపతి గారు. అప్పుడే షాపింగ్ మాల్లో చిన్న పాప ఏడుపు వినపడుతుంటుంది విజయ్ గారికి. అసలే ఓ చిన్న పాప ఈయన కారణంగానే చనిపోయిందని బాధలు ఉంటాడు. చిన్నపిల్లలకి ఏమన్న తర్వాత ఈయన తట్టుకోలేడు.
ఆ ఏడు పిండి పడుతుందని బయటికి వెళ్ళి చూస్తాడు ఎవరా అని. ఒక టెర్రరిస్ట్ చిన్న పాపను చిత్రహింసలు చేస్తుంటాడు. విజయ్ గారు అక్కడికి వెళ్ళి ఆ టెర్రరిస్ట్ను చంపేస్తాడు. వేసి తల మీద ఒక కేటు నరుకుతే ఆ తల వచ్చేసి సాబ్కి వాళ్ళు బయట పడుద్ది. అప్పుడు అర్థమవుతుంది బయట నా మిలిటరీ ఆఫీసర్కు ఓ మనవడు ఆపరేషన్ మొదలుపెట్టిండు ఇంకా భయం లేదని. ఇది చూసే హోమ్ మినిస్టర్ భయపడతాడు. హోమ్ మినిస్టర్కు మనకు విజయ్ గురించి ఏమీ తెలీదు, ఏం జరుగుతుంది లోపల అంటాడు. సార్ మీకు ఇంకా అర్థం కాలేదా, ఒక టెర్రరిస్ట్ తల వచ్చి బయటపడింది, మనోడు యాక్షన్లో దిగిండు, ఫుల్ పవర్స్ మనోడికి ఇచ్చేద్దాము, ఎలాగైనా కాపాడతాడు అందరినీ అంటాడు. దానికి మా హోమ్ మినిస్టర్కు డౌట్ వస్తుంది, కాపాడితే హోమ్ మినిస్టర్ ప్రధానమంత్రి పోస్ట్ రాదు, ఎలాగైనా అతను ఆ టెర్రరిస్ట్ని నడిపించాలి, అల్లర్లు సృష్టించాలన్నది అతని టార్గెట్. అలా అల్లర్లు సృష్టిస్తేనే అతను ప్రధాని అవ్వగలడు, లేకుంటే అవ్వలేడు. ఈ టెన్షన్తో హోమ్ మినిస్టర్కు బీపీ వస్తుంది. పద పద అని వాళ్ళ అసిస్టెంట్ పిలిచిపోయి ముందు బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటాడు. మన మిలిటరీ ఆఫీసర్ అంటాడు, కన్ఫామ్గా ఈయన ప్లాన్ వర్కౌట్ కాలేదని టెన్షన్తో ఫీల్ అవుతున్నాడని ఫీల్ అనుకుంటాడు. అప్పుడు అక్కడ హైజాక్ చేసిన ఒక టెర్రరిస్టు మన ఇండియన్ మిలిటరీ ఆఫీసర్కి ఫోన్ చేస్తాడు, నేను చెప్పింది ఏమైంది, ఏం చేస్తున్నారు అని. మా డిమాండ్స్ ఏమైనా అంటే గవర్నమెంట్తో మాట్లాడుతున్నాం, డిస్కషన్ చేస్తున్నాం, అక్కడ నుండి రెస్పాన్స్ రాగానే నీకు చెప్తామంటారు. ఇంతలో మన విజయ్ గారు ఏం చేస్తారంటే ఆ టెర్రరిస్ట్లో ఒకరిని కిడ్నాప్ చేస్తాడు. ఆ టెర్రరిస్ట్లో ఒకడు డబ్బు కోసం మాత్రమే ఇచ్చింటాడు, మన కొడుకు ఏదో ఆపరేషన్ అవ్వాలంటే డబ్బు కావాలి, ఆ డబ్బు కోసం ఈ పని దీనికి ఒప్పుకుంటాడు. అతనికి మామూలుగా ఇష్టం ఉండదు ఇలా హైజాక్ చేయడం, కొడుకును కాపాడడం కోసం మాత్రమే చేస్తాడు. వాడిని కిడ్నాప్ చేసి తీసుకొస్తాడు మన విజయ్ గారు. తీసుకొచ్చి వాడిని అడుగుతాడు, నీ కొడుకు మాదిరి కదా ఇక్కడ ఉన్న షాపింగ్ మాల్ అందరూ, మరి వీళ్ళ ప్రాణాలు ఏంది అంటాడు. వాడికి ఉన్న విషయం చెప్తాడు, ఇట్లా నా కొడుకును కాపాడుకోవాలంటే నాకు రెండో ఆప్షన్ లేదు అంటాడు. సరే నీ కొడుకుతో నేను మాట్లాడిస్తాని ఆర్మీ ఆఫీసర్కు ఫోన్ చేసి నేను చెప్పిన నెంబర్కి ఫోన్ చేసి వీడియో కాల్లో మాట్లాడేయాలంటాడు. మాట్లాడిస్తాడు, ఆ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడిస్తే కొడుకుతో మాట్లాడతాడు. ఆపరేషన్ అవుతుంటాడు పాపం చిన్న పిల్లోడికి. ఆ కొడుకుతో మాట్లాడతాడు, నేను నీకు సపోర్ట్ చేస్తా అంటాడు. కొడుకు అడతాడు, నా పప్ప నువ్వు రావాలి అంటాడు, మీ నాన్నను ప్రాణాలతో పంపించే బాధ్యత నాదని విజయ్ గారు చెప్తారు, నేను నెట్టైన ఇక్కడి నుండి ప్రాణాలతో పంపిస్తాను, నువ్వు నాకు హెల్ప్ చేయి, మీరు వాడే ఎక్విప్మెంట్స్ ఏంటి అంటే అక్కడ వాడే బాంబులు కానీ గన్స్ కానీ ఏ వెపన్స్ వాడుతున్నారు అన్నది నాకు చెప్పు అంటాడు. సరే సపోర్ట్ చేస్తా అంటాడు. ఆయన సపోర్ట్తో చాలామంది టెర్రరిస్ట్లను చంపేస్తాడు మన విజయ్ గారు. ఫైట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. షాపింగ్ మాల్లో సినిమా ఇంత స్టోరీ నడుస్తున్నా ఎక్కడ బోర్ కొట్టదు. కామెడీ కూడా అలాగే ఉంటుంది, కామెడీ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అంత హైప్ ఉంటుంది. ఆయన చాలా అందరు టెర్రరిస్ట్లను అందరినీ చాలామందిని కొట్టి చంపేసి ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు, మొత్తం షాపింగ్ మాల్ ఈయన కంట్రోల్లోకి వస్తుంది, షాపింగ్ మాల్ మొత్తం నా కంట్రోల్లో ఉంది, మా బంగ్లాదేశ్కు ప్రమాదం, ఆ టెర్రరిస్ట్ని మీరు విడుదల చేస్తే ఇండియా గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఆ టెర్రరిస్ట్ను రిలీజ్ చేయొద్దు, రిలీజ్ చేస్తే ఇక్కడ వాళ్ళని నేను చంపుతా అని చెప్తాడు, వీళ్ళందరినీ నేను చంపుతానని చెప్తాడు. హోమ్ మినిస్టర్ భార్యను కూతురుని కూడా చంపేస్తా, వాళ్ళతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మొత్తాన్ని చంపేస్తా, నా దేశం కోసం నేను చేయక తప్పదు అంటాడు. అప్పుడు హోమ్ మినిస్టర్ షాక్ అవుతాడు, బంగ్లాదేశ్ వాడు ఉన్నాడు అక్కడ, వాడు ఎవడో బంగ్లాదేశ్ వాడు అంట, వాడు హైజాక్ చేయడం ఏంది అంటాడు. వీడు ఓ టెర్రరిస్ట్ ఫోన్ చేస్తాడు, మా ఊరిని విడుదల చేస్తారా, గవర్నమెంట్ ఏం చేస్తుందని, అదే మిలిటరీ ఆఫీసర్కు. మిలిటరీ ఆఫీసర్ అంటాడు, ఇన్నావు కదా ఇంకోటి ఎవడో హైజాక్ చేశాడంట, అరకూర హైజాక్ చేసి విడుదల చేయాలంటే కాదు, చేస్తే పూర్తిగా నీ కంట్రోల్లో తెచ్చుకో, అప్పుడు మేము ఆలోచిస్తాము. వాడు హైజాక్ చేసినాడంట, నువ్వు హైజాక్ చేసావంట, హైజాక్ చేసేటప్పుడు ప్లానింగ్ లేదా, ఒక్కరు చేయండి ఇద్దరు కాదు అంటాడు. వీడికి మండిపోతుంది, వాడిని ఎలాగైనా పట్టుకోవాలి బంగ్లాదేశాన్ని అని వీళ్ళ మంచిని ఒకరిని పంపిస్తాడు విజయ్ దగ్గరికి, మామూలుగా జనాలలో కలిపి వీడు వెళ్ళి మొత్తం కనుక్కుంటాడు. ఆ సెక్యూరిటీ ఏజెంట్ ఉంటాడు కదా, ఫస్ట్ విజయ్ గారిని జాబ్లో పెట్టుకుని పూజకి తీసుకెళ్తారు కదా, వాడు చెప్తాడు వీడికి, లేదయ్యా అతను బంగ్లాదేశుడు కాదు ఇండియనే అని ఆధార్ కార్డు కూడా చూపిస్తాడు, నా ప్లానింగ్తోనే ఇదంతా చేస్తున్నాడు నా మనిషి అని వీడు గొప్పగా బిల్లప్పులు చెప్తాడు. అక్కడ ఒకటి ఏసీ సొరంగం ఉంటుంది, ఈ సొరంగం ఉంటే అక్కడ నుండి మేము జనాలను తప్పిస్తున్నామని వీడికి లీక్ చేస్తాడు. సిగరెట్లన్నీ టెర్రరిస్ట్ల ఏజెంట్ వాడు వచ్చి మాకు చెప్తున్నాడని చూపెడతాడు, వానికి వస్తారు చూడు వాడే మా ఊరికి మొత్తం చెప్తున్నాడని. వీడే అనుకుంటాడు వాడు మామూలు జనం అనుకుంటాడు, వాడు టెర్రరిస్ట్ మామూలుగా వచ్చింటాడు సామాన్య జనం మాదిరి. వీడు దానికి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోతానే విజయ్ గారు బయటికి వెళ్ళింటారు, వస్తారు ఏమైంది అంటారు.
ఇక్కడ ఇప్పుడే ఓడి దానికి లోపలికి వెళ్ళాడు అని జరిగింది మొత్తం చెప్తాడు. తిరుతాడు విజయ్ గారు ప్లాన్ మొత్తం లీక్ చేశావని. అక్కడ వాడు వెళ్ళి మన విజయ్ గారికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాడిని పట్టుకొని టార్చర్ పెడతాడు. నీ వల్ల ఇదల్లా జరిగింది, వాడు హైజాక్ చేశాడని టార్చర్ పెట్టి విజయ్ గారికి లేకుండా వాడి కంట్రోల్లో తీసుకుంటాడు. మళ్ళీ మొత్తం కంట్రోల్లో తీసుకొని ఫోన్ చేస్తాడు, లోని టార్చర్ పెడుతూ నువ్వు గిన్నె రాకుంటే వీళ్ళని చంపేస్తాం, వీళ్ళందరినీ చంపేస్తాం అంటాడు. విజయ్ గారు మాట ఇచ్చింటారు కదా చిన్నపిల్లోడికి, మీ డాడీని ఎలాగైనా పంపిస్తాని. అందుకోసం విజయ్ గారు వెళ్తారు. ఈ జనాల కోసం కాదు, కోసం కాదు, నీకోసం నేను వచ్చి లొంగిపోతానని లొంగిపోతాడు విజయ్ గారు. వాళ్ళకు లొంగిపోతే విజయ్ గారిని కట్టేసి కొడతారు వాళ్ళు. హోమ్ మినిస్టర్ నా జనాలకు ఏమవుతుందో అని లోపలికి వచ్చేస్తారు. షాపింగ్ మాల్కి ఓ ప్రెస్ మీట్ పెట్టి సింపతి కోసం, జనాల దగ్గర ఓ సింపతి రావాలని ప్రెస్ మీట్ పెట్టి లోపలికి వస్తాడు. మళ్ళీ లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి టెర్రరిస్టులను తిడతాడు. అర్రా కుర్ర హైజాక్ చేశారేంది, వాడిని ఎవరిని వాడిని చంపకుండా ఏం చేస్తున్నారు అది ఇదని టెర్రరిస్టులను తిడతారు. విజయ్ గారిని చంపని కానీ ట్రై చేస్తుంటారు. హోమ్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ కూతురు వాళ్ళ అమ్మది అద్దం తీసుకుని గ్లాసు మన విజయ్ గారికి ఇస్తుంది. వెనక చేతులు దాన్ని ఇప్పుకుంటూ ఉంటుంటాడు. పూజ వ్యక్తి లవర్ వెళ్ళి వాడు ఇప్పుకుంటున్నాడని చెప్తాడు. వాడు ఎంగేజ్మెంట్ అయినాడు. ఎంగేజ్మెంట్ అయినోడికి కోపం ఉంటుంది ఎలాగైనా విజయ్ గారిని చంపించాలని. అది ఇది అలా చేసి ఇలా చేసి విజయ్ గారు అయితే ఆ టెర్రరిస్ట్ని చంపి అక్కడి నుండి తప్పించుకుంటాడు. తప్పించుకొని పోయి మెయిన్ టెర్రరిస్ట్ దగ్గరికి పోయి అందరినీ కొట్టి విజయ్ గారు కాపాడతారు. విజయ్ గారికి అర్థమవుతుంది హోమ్ మినిస్టరే ఇదంతా వెనకండి చేపిస్తున్నాడని. అంతటితో అక్కడనే జనాలందరినీ కాపాడతాడు, టెర్రరిస్టులందరినీ చంపేస్తాడు. హోమ్ మినిస్టర్ది కూడా బయట పెట్టేస్తాడు. హోమ్ మినిస్టర్ కారణంగానే వీళ్ళు హైజాక్ చేశారు, ఈ అల్లల్లో ప్రతి దాని వెనక హోమ్ మినిస్టర్ ఉన్నాడని. అప్పటికే రిలీజ్ చేసేసింటారు ఆ టెర్రరిస్ట్ను. గవర్నమెంట్ డిమాండ్స్ విజయ్ గారిని పట్టుకున్నప్పుడే టెర్రరిస్ట్ని రిలీజ్ చేస్తారు. ఆ టెర్రరిస్ట్ని పట్టుకొని విజయ్ గారు పాకిస్తాన్ వెళ్తాడు, పోయి పట్టుకొని వస్తాడు అని. అక్కడ ఫైట్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. ఇంతటితో ఈ సినిమా ఎండింగ్ అవుతుంది.